నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడే ఎడ్సెట్ 2012 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఎడ్సెట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ స్పష్టీకరణ. గొణదల మేరీమాత క్షేత్రంలో అమల్లోకి వచ్చిన ప్లాస్టిక్ నిషేధం. అంచెలంచెలుగా ప్లాస్టిక్ ను నిషేధిస్తామన్న మున్సిపల్ కమిషనర్ రవిబాబు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. స్కూల్స్ జోన్ల వద్ద స్పీడ్ బ్రేక్లను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆదేశించిన కలెక్టర్ రిజ్వి. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు. ఇక వివరాల్లోకి వెళితే, వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభించే నాటికి పాఠశాలల సమీపంలోని రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్కూల్ జోన్స్ను తెలిపే బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని తమ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రహదారి భద్రతా సమితి సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వి వివిధ శాఖల అధికారులతో రహదారి భద్రతా నిమిత్తం ఆయా శాఖలు తీసుకున్న చర్యలను సమీక్షించారు. విద్యార్థుల రక్షణకు ఏమేం చేయాలో సూచించారు. ప్రధాన కూడలలో సిగ్నల్ లైట్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు జరిపే బాధ్యతలను ఏదైనా సంస్థకు అప్పగించాలని నగరపాలక సంస్థ అధికారులను కోరారు. బెంజ్ సర్కిల్ వద్ద రద్దీ నియంత్రణకు 5వ నెంబర్ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల విభాగాధికారులకు సూచించారు. జాతీయ రహదారి పక్కన వాహనాల అక్రమ పార్కింగ్ను నిరోధించాలని, వాటి పక్కన ఉన్న గ్రీన్ బెల్ట్లో పచ్చదనం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల ఆసుపత్రి కూడలిలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న విద్యుత్ స్తంభాన్ని తక్షణమే తొలగించాలని విద్యుత్తు అధికారులను ఆదేశించారు. నయనవరం ఫ్లైఓవర్పై వీధి దీపాలు, దిగువ భాగంలో మొక్కలను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుండి ఎయిరిండియా విమానంలో చేరుకున్న ఆయనకు జిల్లా పార్టీ శ్రేణులు, అధికారులు స్వాగతం పలికారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో కొయ్యలగూడెం బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానంలో నిన్న సాయంత్రం 5:23 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చారు. గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్ వెడుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని లాంచ్ రూంలో కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి అధికారులు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జీ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, జిల్లా కలెక్టర్ రిజ్వి, సిపి మధుసూదన రెడ్డి, ఎస్పీ విజయలక్ష్మి, నూజివీడు ఆర్డీఓ సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడి ప్రసాద్, డిసిపి రవీంద్రబాబు, ఏసీపీ గీతాదేవి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి శ్రావణ శుద్ధ విద్య వరకు కోటి కుంకుమార్చన, కోటిపర్తి దీపారాధన కార్యక్రమంలో పాల్గొనే భక్తుల కోసం నేటి నుండి టికెట్లు విక్రయించనున్నట్లు ఆలయ ఈవో రఘునాథ్ తెలియజేశారు. వివరాలకు ఆలయ అధికారులను కానీ లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలని ఆయన సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఈ నెల 20 జరిగే కోటిపర్తి దీపారాధన సహిత కుంకుమార్చన టికెట్ల విక్రయం ఈ నెల 8 ప్రారంభిస్తున్నట్లు దుర్గగుడి ఈవో రఘునాథ్ తెలిపారు. భవానీ దీక్షా మండపంలో ఈ నెల 20 జూన్ 21 వరకు కోటి కుంకుమార్చనలు రోజు ఉదయం 8 నుంచి 11 వరకు రాజగోపుర ప్రాంగణంలోని మల్లికార్జున మహామండపంలో సాయంత్రం 6:30 వరకు కోటిపర్తి దీపారాధన నిర్వహిస్తారు. 5,000 చెల్లించిన భక్తులు పేరిట 31 పాటు పరోక్షంగా వారి గోత్రనామాలతో కుంకుమార్చన నిర్వహిస్తామని, ఒకరోజు కోటిపర్తి దీపారాధనలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
2500 రూపాయలు చెల్లించిన భక్తులకు ఒకరోజు ప్రత్యక్షంగా కోటి కుంకుమార్చనలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని అన్నారు. కోటిపర్తి దీపారాధనలో ఒకరోజు పాల్గొనడానికి 50 రూపాయలు చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం దేవస్థానానికి చెందిన ఫోన్ నెంబర్లు 0866-242-3500, 242-3600 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని అంచెలంచెలుగా తగ్గించేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలిపారు. ముఖ్యంగా భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగించే దుర్గగుడి, మేరీమాత క్షేత్రాలలో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడాలని ఆయన సూచించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచుల వాడకాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గుణదల చర్చి ప్రాంగణంలో ఏర్పాటైన సభలో మున్సిపల్ కమిషనర్ జి రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులు ఎక్కువగా వచ్చే దుర్గగుడి, మేరీమాత క్షేత్రాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తున్నామని అన్నారు. మానవాళి మనుగడకు ప్లాస్టిక్ పెనుముప్పుగా మారిందని పేర్కొన్నారు. డ్రైనేజీలో ప్లాస్టిక్ సంచులు అడ్డుపడి పాత బస్తీ 2 రోజుల పాటు మురుగు నిలిచిపోయిన విషయాన్ని కమిషనర్ ప్రస్తావించారు. ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ వాడకాన్ని అంచెలంచెలుగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రపంచమంతా ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో నగరంలో సైతం 100% ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని ఆయన సూచించారు. మరి వంట ఉన్నంతా కూడా నీటిలో మునుగుటం జరిగింది. ఇది మన భౌతికంగా మనకి ఎంత హాని కలిగిస్తుందనేది మనం ఆ ప్లాస్టిక్ ద్వారా చూసాము. ఇవి కాకుండా కనపడకుండా మానవ సమాజంలో మానవుల ఆరోగ్యానికి లేదా పర్యావరణంలో ఎంత హాని కలిగిస్తుందంటే ప్రపంచమంతా కూడా ఇవాళ దీని మీద దృష్టి కేంద్రీకరించారు. ప్లాస్టిక్ అనేది నిషేధిద్దాము, దాని వాడకాన్ని అమల్లో తగ్గిద్దాము అనేటువంటి విషయాన్ని అమలుపరుస్తున్నటువంటి ప్రపంచం అన్ని దేశాలు కూడా ముందుకు వచ్చినాయి. సో ఆ భాగంలోనే మనం విజయవాడ నగరంలో కూడా ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని గత సంవత్సరమే అమల్లోకి తీసుకొచ్చాము. అయినప్పుడు కూడా ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్లాస్టిక్ని క్యారీ చేస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ వాడకంతో వాడకాన్ని నిర్వహించలేకపోయారనే విషయాన్ని మరి ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు ఇప్పుడు కాసేపు ప్రకటనలో